హాయ్ హలో అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి. పార్థ డెంటల్ చేరాడు బ్రాంచ్ లో స్పెషలిస్ట్ డెంటల్ సర్జన్ గా సేవలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే కృత్రిమ దంతాలు ఏ సందర్భాల్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని చాలా మంది అడుగుతూ ఉంటారు అండి. కృత్రిమ దంతాలు ఎప్పుడు పెట్టుకుంటామంటే మన శాశ్వత దంతాలు కోల్పోయిన సందర్భంలోనే కృత్రిమ దంతాలు పెట్టుకోవడం అనేది ముఖ్యంగా జరుగుతుందండి. ఈ మన శాశ్వత దంతాలు ఏ సందర్భంలో కోల్పోవడం జరుగుతుందంటే మన పన్ను కుచ్చిపోయినప్పుడు అది బాగా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పన్నుని మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల అలా వదిలేయడం వల్ల ఏంటంటే అప్పుడు అలాంటి సందర్భంలో మనం ఆ పన్నుని అనేది కోల్పోవడం జరుగుతుందండి. తర్వాత యాక్సిడెంట్గా అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ పన్ను పెరగడం వల్ల జరుగుతుందండి. సో మూడో సందర్భం వచ్చేసరికి ఏంటంటే చికులు వ్యాధులు ఉన్నప్పుడు ఆ పళ్ళు లూజ్ అయిపోవడం వల్ల జరుగుతుంది. నాలుగోది ఏంటంటే వృద్ధాప్యం భయపడి పళ్ళు కదలడం అలాంటివి జరుగుతాయండి. అలాంటి సందర్భంలో పళ్ళు విడిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి నాలుగు సందర్భాలు ఏంటంటే మనం కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసి వస్తుందండి. సో ముఖ్యంగా ఏంటంటే సో కృత్రిమ దంతాలు మన శాశ్వత దంతాల లాగా ఉపయోగపడతాయా అనేది చాలా మంది అడగడం అనేది జరుగుతుందండి. సందేహం అనేది కలుగుతుంది. మన శాశ్వత దంతాలు ఎలాగైతే మనము బాగా నవ్వి తినగలమో, ఎలా అయితే స్పష్టంగా మాట్లాడగలుగుతున్నామో, ఎలా అయితే మనం బ్యూటీ స్మైల్ ఇవ్వగలుగుతున్నామో, ఇలాంటివి అన్నీ మనం ఆ కృత్రిమ దంతాల ద్వారా చేయించండి హ్యాపీగా. ముఖ్యంగా ఏంటంటే మనం ఆహార పదార్థం గట్టి వస్తువు ఎంత గట్టి వస్తువు అయినా సరే మనము హ్యాపీగా నవ్వచ్చండి మన కృత్రిమ దంతాలతోటి. సో మనం హ్యాపీగా నవ్వినప్పుడు ఏంటంటే సగం ఫుడ్ మనకి జీర్ణం అవుతుంది కాబట్టి మనకి ఎమ్మటే మనకి శక్తి అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి ఎలా అయితే మనం ఇంతకుముందు మాటలు ఎంత స్పష్టంగా మాట్లాడుకుంటున్నామో శాశ్వత దంతాలతో మన కృత్రిమ దంతాలు కూడా పెట్టుకొని ఏంటంటే మనం హ్యాపీగా హ్యాపీగా అలానే మాట్లాడగలమండి. సో తర్వాత ఏంటంటే మనము ఎలా అయితే మనం స్మైల్ అనేది ఎంత ప్రజెంట్గా ఇవ్వగలుగుతున్నామో మన శాశ్వత దంతాల ద్వారా మన కృత్రిమ దంతాలు అంటే మన ఇంప్లాంట్స్ వేసుకున్నా కూడా మనం అదే స్మైల్ అనేది మెయింటైన్ చేయొచ్చండి. సో ఆ ఇంప్లాంట్స్ అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఎక్కడైతే పన్ను కోల్పోతున్నామో అక్కడ మనం ఇంప్లాంట్స్ వేసుకోవడం ఏంటంటే మనకి బంటికి సంబంధించిన ఆ కండరాలు అనేవి మనం అంటి పెట్టుకొని ఉంటాయి కాబట్టి మనకి వృద్ధాప్యాన్ని అంటే మనకి ముసలితనాన్ని త్వరగా మనకి ఇవ్వమండి. సో పన్ను పెట్టించుకోలేదంటే అదే వృద్ధాప్యం అనేది త్వరగా వస్తాయి. మన ఫేస్లో రింకిల్స్ అనేవి ఏర్పడతాయి అంటే ముడతలు అనేవి ఫామ్ అవుతాయి. సో మనం ఇంప్లాంట్స్ పెట్టుకుంటే మనకి అలాంటి వాటి నుంచి మనం బయటపడొచ్చండి. తర్వాత ఏంటంటే సో కృత్రిమ దంతాలు పెట్టుకునే వాళ్ళకి ఎటువంటి డౌట్స్ లేకుండా మన ఇమ్మీడియట్గా మనం రీప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు. మీ మనసులో ఎటువంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి ఇంప్లాంట్స్ అనేవి. అలా వేసుకున్నప్పుడు ఏంటంటే మనం హ్యాపీగా ప్రాపర్గా మనం ఇంతకుముందు ఎలా అయితే మనం చూ చేయగలుగుతున్నామో, ఎలా అయితే నవ్వగలుగుతున్నామో అలా నవ్వచ్చండి హ్యాపీగా. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంప్లాంట్స్ అనేవి కాస్త అంటే డబ్బు ఎక్కువ అవుతుందేమో అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే నా పేషెంట్కి ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య అనేది ఇమీడియట్గా సాల్వ్ చేసుకోవడం అనేది ముఖ్యం కానీ మనం ఎంత ఖర్చు పెట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం అనేది ముఖ్యం కాదు. ఏంటంటే నా పేషెంట్స్ అనేవాళ్ళు అంటే ముఖ్యంగా ఏంటంటే పేషెంట్స్ అనేవాళ్ళు నోట్లో 28 పళ్ళు ఉన్నాయంటే వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఫుడ్ అనేది ప్రాపర్గా చూస్ చేయగలరు, ప్రాపర్గా నవ్వలగలరు అప్పుడు. సో ప్రాపర్గా డైజెషన్ అయ్యి ప్రాపర్గా మనకి హెల్త్ అనేది ఉంటుంది, అలాగే హ్యాపీగా బ్యూటీగా ఉండగలరు, అలాగే తర్వాత వృద్ధాప్య నుంచి కూడా కొంచెం బయటపడవచ్చు. సో నా పేషెంట్స్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు ఎప్పుడైనా ఇమీడియట్గా పళ్ళు అనేది కోల్పోయినప్పుడు ఇమీడియట్గా మీరు ఇంప్లాంట్స్ అనేవి వేసుకుంటే మీరు హ్యాపీగా ఉండగలరండి. సో మీకు దయచేసి ఇంకా మిగతా దంత సమస్యల మీద మీకు ఏమన్నా ఇటువంటి డౌట్స్ ఉంటే మా పార్థ డెంటల్ చీరాల బ్రాంచ్ అడ్రస్ వచ్చి స్టేషన్ రోడ్ అబో ఐడీబీఐ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. సో మీరు మా దగ్గరికి వచ్చినట్టయితే ఫ్రీ కన్సల్టేషన్ నడుస్తుందండి ఇప్పుడు. సో మీరు కానీ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు దంత సమస్యల మీద ఎటువంటి ఇబ్బంది పడుతున్నారంటే మీరు జస్ట్ ఇక్కడికి రిఫర్ చేసినట్లయితే ఈ ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా మేము చెక్ చేసి వాళ్ళకు ఉన్న దంత సమస్యల అవగాహన కల్పించి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి. అంటే దంత సమస్యలు నెగ్లెక్ట్ చేయడం అనేది ఇంకా మంచిది కాబట్టి ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.